హాయ్ హలో, వెల్కమ్ టు శేఖరం లులాక్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈరోజు వీడియోలో నేను మీకు తోటకూర కాడలతోటి కూర చేసి చూపిస్తానండి. మా వారి వల్ల తోటకూర కాడలు తీసుకొచ్చారు. ఇవి మాకు ఇక్కడ దొరుకుతాయి. ఇంటి ముందు సైకిల్ మీద కూడా గోంగూర, ఇలా తోటకూర ఇలాంటివన్నీ అమ్మడానికి కూడా వస్తూ ఉంటాయి. ఈ తోటకూర కాడలు హెల్త్కి చాలా మంచిదండి కూర. అలాగే ఇది కట్ చేసుకోవడం మాత్రమే కొద్దిగా ప్రాసెస్. మనకి ఏం లేదండి, మనం కట్ చేస్తూ ఉంటే అలా పీచుల్లాగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం నీట్గా తీసేసేసుకున్నామంటే తినేటప్పుడు పీచులు వస్తే బాగుండదు కదా, అలా లేకుండా ఉంటుంది. దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత బాండ్లీ వేడయ్యాక ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు దంచైనా వేసుకోవచ్చు. అలాగే సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును వేసి పోపు వేయించుకోవాలి. ఎండుమిరపకాయ కూడా వేసి వేయించాలండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కాడలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసి వేయించుకోవాలి. నీళ్ళన్నీ తీసేసి శుభ్రంగా ఆ కాడల్ని, ఆ చివర్లో వచ్చిన ఆకుల్ని కూడా కట్ చేశాను. అవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 2 గంటల ముందే ఒక గుప్పెడు పెసరపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టి పెట్టానండి. ఆ నీళ్ళ తీసేసి ఆ నానబెట్టిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఆకుకూరకి ఎక్కువ ఉప్పు అనేది పట్టదండి, అందుకు ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపి ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పప్పు వేసాం కదా, అడుగు అంటేస్తూ ఉంటుంది. వాటర్ అనేది ఉన్నంత వరకు మాత్రమే కూర చక్కగా మగ్గుతుంది, తర్వాత అడుగు అంటేస్తూ ఉంటుందండి. అలా అవ్వకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కూర మాత్రం చాలా తొందరగా ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇక్కడ 2వ సారికే నాకు కూర అనేది ఉడికిపోయింది చూడండి, కొద్దిగా అడుగు కూడా అంటుతోంది. అలా అవ్వకుండా మనం మధ్య మధ్యలో చూసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1-2 స్పూన్లు ఆయిల్ని మళ్ళీ పైనుంచి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కాడ అనేది లావుగా ఉంటుంది కదా, అది ఒక్కసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. తోటకూరలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మనం వారంకు 1 సారో 2 సార్లు ఇలా తోటకూరని తినడం వల్ల హెల్దీగా ఉంటాము. అందులోనూ పిల్లలకి కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి, ఎందుకంటే ఫైబర్ ఉండడం వల్ల పొట్ట ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉందనుకోండి, పిల్లలకి కూడా రెగ్యులర్గా కడుపు నొప్పి అనేది అనకుండా ఉంటారు. అందుకు ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చే విధంగా మనం ఇలా కూరల్ని చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రాసెస్లో మీరు తోటకూర, నార్మల్ తోటకూరతో కూడా మీరు కూరని ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. చివరిగా కారంకి సరిపడా పొడి కారంని వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి 1-2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాడలతో కూర అనేది రెడీ అయిపోతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.